Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video. నాకు సన్నిహితులు అనడం కన్నా నేను ఆయనకి చాలా నాకు సన్నిహితులు నేను సన్నిహితుడిని ఆయనకి. చాలా సినిమాలు వచ్చినప్పుడు ఆయన నేను చాలా నా వయస్సు చాలా చిన్నది, ఆయనకు 93 ఇప్పుడు, నాకు 63 30 ఏళ్ళు తేడా ఉంది. అందువల్ల ఆయన నన్ను కవి అంటే ఇట్లుండాలి, అవధాన్ అంటే ఇట్లుండాలని నన్ను చూసేవాడు. అక్కడ నాగేశ్వరరావు గారికి ఎవరు కనపడితే వాళ్ళందరికీ నా గురించే రోజులు రోజులు చెబుతూ ఉండేవారు. సూత్రధారలు సినిమా తయారవుతున్న రోజుల్లో సరే ఆయన బలవంతం మీద ఏవో కొన్ని పాటలు రాశాను. తర్వాత మనకు ఆ క్షేత్రము పనికిరాదు, మనము దానికి పనికిరాము అని చాలా వేగంగానే గ్రహించాను నేను. అంటే మన ఉపాసన మార్గము మన సాహిత్యము వేరు, ఇది చక్రవర్తి లక్షణము. కూర్చుంటే కవిత్వం వినాలి, అది వాడికి మహాభోగము యోగము. నుదుట రాసుంటే మన కవిత్వం వింటాడు తప్ప మనం పరిగెత్తే ఒకడికి చెప్పే వ్యవహారం కాదు, ఈ జన్మ అది కాదు. అందువల్ల ఇది మన నేను చెప్పాను విశ్వనాథ్ గారికి, ఇది నాకు మీరు అడిగారని రాశానండి, నేను మామూలుగా రాసే వ్యవహారం కాదు అన్నాను. అది ఒక హరికథ రాయాలి, వేటూరు సుందరరామూర్తి గారు నా దగ్గర మొట్టమొదట హరికథ రాశారు, మీరు అలా రాయాలి అన్నారు. రాస్తానండి అన్నాను. మీరు ఏ శర్మగారు ఏం సంప్రదాయాలు ఉంటాయో మీకు అదంతా శ్రీకారము ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ అలాగే ఉంచండి, నా కోసము సినిమా అని ఏమీ తగ్గించొద్దు అన్నారు. ఏం లేదులేండి, రాస్తున్నాను అన్నాను. శ్రీరస్తు శుభమస్తు సత్కథాలహరికి హరికి ఆ హరికి ఆగమ లతల కొసల విరిసిన విరికి హరికి సిరికి శ్రీరస్తు శుభమస్తు అని రాశాను నేను సూత్రధారుల్లో హరికథ రాశాను మొట్టమొదట. తర్వాత ఆయన కోరిక మేరకు ఏవో అద్భుతమైన ఇవన్నీ రాశాను, అదే శివానుగ్రహం. ఆ రంగము వేరు. Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video.